నేనంతా ఏమైపోయావు? షాపింగ్ వెళ్ళండిరా. సుమారు నాలుగైదు షాపులు దాదిరి కానీ ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు? ఏంటి లవ్వా? జస్ట్ టైం పాస్. నువ్వు భలే లక్కీ. బైక్ ఒకటిది, బట్టల ఖర్చు ఇంకోటిది, బర్త్డే పార్టీకి అవన్న మీద చేయట్టేస్తావు. ఏం చేయాలి? నువ్వు దొరకట్లేదు కదా, బ్లాక్ మనీ అంటే ఏం చేసుకుంటావు? దోపిడి, లవ్ పేరుతో నిలువు దోపిడి. ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? ఏ నువ్వేం ట్రై చేస్తున్నావా? నాకంత టాలెంట్ లేదులే. అలా లేడీస్ గౌంట్లో టికెట్లు ఎత్తుంటారు, అక్కడ లాగేస్తారు కదా. నోరు మీరే చిట్లం. బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం, ఎవరితో ఉన్నా ఐదు రోజులు మాడితే ఎవరు డిసైడ్ చేస్తున్నారు? అంత అలసి ఎందుకు చేస్తున్నారా? నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు రావటం లేట్ అయింది కదా, అందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా మన ప్లేస్కి వెళ్ళిపోదాం. నువ్వు వాళ్ళతో కూర్చుంటే మీ ఎంత ఫీల్ అని తెలుసా భయ్యా? అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా, తప్పేంటి? నేను రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చోను. ఓకే సర్లే, టీ తాపిది పద భయ్యా. బాబా నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదురా? అయ్యే ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు, ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తిన్నంటే ఆకలేట్లేదు భయ్యా. నందు ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు. కోతులు లా ఉండడం ఏంట్రా? కోతులే చెప్పా. నిన్ను ఓ అమ్మాయి కలవమని చెప్పింది, ఇందాక చెప్తూ మర్చిపోయా. పోవాలదే ఆ రోజ్ డ్రెస్. హాయ్ రమ్మన్నా ఉంటగా. నిన్ను కాదు ఇతన్ని. ఓకే ఆడు వెళ్ళిపోయిన తర్వాత వస్తా. ఎందుకు రమ్మంది కాబట్టి? నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా. లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కబురు పెట్టిన తమ్ముడితో కాదు స్వయా, నా బావమరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు, ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? నీకెప్పుడు నా విధానం అనుమానమే. అనుమానం కాదు నిజం. చూడండి ఎన్ని స్మార్ట్లు అంటున్నాడు. నువ్వు పోలీసు వస్తామని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? ఎల్లా ఇదే కాలేజ్ లో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. అమ్మో దీప్తి పబ్లిక్ వచ్చేస్తుంది. ఎందుకు భయపడతావు? దొరికితే ప్రేమ ప్రేమ అని చెప్పి నవ్విలేస్తుంది. వెంటనే జంపైపోవాలి. అది అడిగితే నేను రాలేదని చెప్పాలి బాబు. హాయ్ నందిని. ఓ హాయ్ దీప్తి. వంశీ ఎక్కడ? వంశీ, యూ మీన్ వంశీ? యా వంశీ అక్కడ. హాయ్ హాయ్. దొంగ మొహం నేర్పించేసింది. గోడ బాగుందని చూస్తున్నాను, భలే ఉంది కదా? నువ్వు ఇంకా బాగుంటావు. అయ్యి బాబు వంశీ నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ప్రిన్సిపల్ పిలుస్తున్నారు, తర్వాత మాట్లాడదాం. వస్తున్నా సార్. చాలా గట్టి కొట్టేసిందిరా బాబు. వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది? ఆ వంశీగాడి గురించి తెలుసు కదా బాయ్ నీకు. ఒరే కొడితే కొట్టింది, కనీసం టచింగ్ లేని కదా. ఆ నువ్వు మా మామలాగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏ నాలంటే అదే ఇంకోటి ఉన్నాడా? ఏడు పోయాడు, 2 సార్లు అటాక్ వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా, 2 సార్లు వచ్చినప్పుడు పోయాడా? చీ ఇంత ఫూలు మా ఫ్రెండ్ ఎలాగయ్యవరా? నువ్వు ఫూలు కదా? ఎవరా రే భోగి, భోగేశ్వరరావు లెక్చరర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పడం ఏంట్రా నువ్వు? ఏ ఫీజులు కడుతున్నాగా? అవును మరి, నువ్వు కట్టిన ఫీజులతోటి ఈ బిల్డింగ్ లోనే కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందిరా నీకు? చెట్టు అనిపిస్తుంది. నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మానయ్య మాడిపోక ముందే ఈ కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోరానికి దండం పెడతాను. అలా బాధపడి బదులు 4 మార్కులు ఎక్కువ పాస్ అయ్యచ్చు కదా. ఏమిటి వెయ్యాలరా? ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఒకసారి రాశాడు కదా అది. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడు రా. అయ్యే సీజన్ ఉందిరా. ఈ కారణం ఈ జకారంలో జా ఈజ్ అని రాశాడు. అదే తెలుగు పేపరు. వంకాయ రాయరా అన్నాను, వన్ ఏజ్ కాయ రాశాడు. అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మౌళి చెప్ప? కామా పెట్టి క్షీ రాశాడు. ఏదో వీడి పేపర్లు ఇద్దరు లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పెళ్ళంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్ సిక్కు పారిపోయింది. సార్ మీరు మరీ ఎక్కువ పొడేస్తున్నారు సార్ ఒళ్ళు ముందా. ఏంటి పొగడతల్లా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా తోలుమందం వేధవాని. మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషం ఏమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్. నువ్వు పట్టేసేమని తెలవదా ఆయనకి? సార్ మీరు మా పాలిట. ఏంటి భయ్యా నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేధవా? నేను ఎప్పుడు భయపడ్డా? నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు, ఇప్పుడు నేను లెక్చరర్ ని. నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యో మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. ఈ చెత్త స్టోరీలు అని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి, అందరిలో ఉన్నప్పుడు ఏమండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు శేషం మూసాం.
Now let's start the lesson. Heroes manam ozone pore gurinchi telusukundam. Do you have any idea about ozone pore? Meela evarkaina ozone layer gurinchi telusa? Yuteshuku telusandi madam. Naaka ipudega telusani cheppao. Aa telithe ekkada endukuntam? సైలెంట్ ఇడియట్. ఓజోన్ పొర సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా భూమి మీద పడకుండా కాపాడుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ పొర కన్నాలు పడడం వల్ల భూమి మీద కిరణాలు డైరెక్ట్ గా పడిపోతున్నాయి. అందుకేనా మేడం ఈ వేడిగాలు వడదెబ్బలు? కరెక్ట్. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వెంటనే సోదా పడిపోవాలి. అదే నిన్న క్రికెట్ ఆడుతుంటే మావాడికి వడదెబ్బ తగిలి కళ్ళు కల్పించక పడిపోయాడు. సరే, క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. నోర్మీరా యూజ్లెస్ ఫెలో. అలాహా. ఓకే, మీలో ఎవరికైనా ఓజోన్ పొర గురించి సరిగ్గా తెలిస్తే చెప్పండి. ఏ మర్చిపోయినా, అదైతే మామిడి బాగా తెలుసు. నేను చెప్పావు కదరా. ఏది? అదే టీవీ అని. ఓ, అదైతే నాకు తెలుసు మేడం. తెలిస్తే లేదు చెప్పు. మేడం ఇప్పుడు పువ్వు ఉంటుంది, పురుగు ఉంటుంది, జూ అంటది, చీ అంటది, పైకి పోద్ది. క్యాప్సిల్ గాటు, పువ్వుకి స్పాటు, శక్తికి తృప్తికి నీరసం. నిర్వచనం. ఓ సారీ, నిర్వచనం. నువ్వు చెప్పింది దేని గురించినా? ఓజోన్ గురించి. నేను అడిగింది ఓజోన్ పొర గురించి. ఏంటో భయ్యా, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. మరి అందుకే 10 సంవత్సరాలు చదువుతున్నాం.